ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆ భూములకే రైతు బంధు. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసింది. 2 లక్షల వరకు పంట రుణాలను 3 విడతల్లో అమలు చేశారు. అయితే కొందరు రైతులు అర్హులైన వారికి రుణమాఫీ వర్తించలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అటువంటి రైతుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. గ్రామాలు, మండల కేంద్రాలలో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు అని, అటువంటి రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు తీపి కబురు చెప్పారు. రైతు రుణమాఫీ కాని రైతుల కోసం మరో 13,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన, రుణమాఫీ వర్తించని రైతులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం బడ్జెట్ లో 50,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 18,000 కోట్లతో ఇప్పటికే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. మరో 13,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాల్సి ఉంది అని, వాటిని కూడా త్వరలోనే మాఫీ చేస్తాము అని తుమ్మల స్పష్టం చేశారు. ఇటీవల వరదలకు పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటున్నామన్నారు. ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రస్తుతం పరిహారం సొమ్ము ఎకరాకు 10,000 జమ చేస్తున్నట్లు చెప్పారు. తాగు, సాగునీటి ఇబ్బందులుండేవి అని, వాటిని పరిష్కరించినట్లు వెల్లడించారు. శక్తి మేర పనులు పూర్తి చేసి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఇక రైతు భరోసా పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లు ఇదివరకే మంత్రి తుమ్మల ప్రకటించారు. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. రబి, ఖరీఫ్ సీజన్లు 2 విడతల్లో 750 రూపాయల చొప్పున నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. నిధులు పక్కదారి పట్టకుండా కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు సైతం రైతు బంధు నిధులు విడుదల చేసింది అని, తమ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందిస్తుంది అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దసరా తర్వాత ఈ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు.